జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే నేషనలిస్ట్ హబ్ కు స్వాగతం నేను భారతి ఇక వివరాల్లోకి వెళ్తే పాకిస్తాన్ బోర్డర్ లో స్మగ్లింగ్ రోజు రోజుకు ఎక్కువైపోతుంది ప్రతి ఏటా తన వికృత చేష్టలను పెంచుకుంటూనే పోతుంది ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదేశంగా ముద్ర తన దుర్బిద్దని మాత్రం మార్చుకోవడం లేదు తరచూ భారత్లోకి డ్రగ్స్ ఆయుధాలను సరఫరా చేస్తూనే ఉంది దేశ సరిహద్దుల దగ్గర స్మగ్లింగ్ చర్యలు పెంచుతూ పోతుంది ఒకప్పుడు నేరుగా ఉగ్రవాదులను బోర్డర్ దాటించే పాకిస్తాన్ ను ఎక్కడికక్కడా కట్టడి చేయడంతో దీనికి బదులుగా డ్రోన్లను ఉపయోగిస్తోంది డ్రగ్స్ ఆయుధాలు సరిహద్దు దాటించడానికి డ్రోన్లపై ఆధారపడుతోంది రెండు వేల ఇరవై రెండు ముగియడంతో తాజాగా వార్షిక లెక్కలు బయటకొచ్చాయి ఇందులో రెండు వేల ఇరవై ఇరవై పోలిస్తే మరింత పెరిగినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై రెండులో డ్రోన్ ఘటనలు ఎన్ని జరిగాయి గత ఏడాదితో పోలిస్తే ఇది ఎంతవరకు ఎక్కువ ఏ ఏ ప్రాంతాల్లో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి వీటిని కట్టడి చేయడానికి భారత సైన్యం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఏఎన్ఐ వార్తా సంస్థ అందించిన లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో పాక్ నుంచి మూడు వందల పదకొండు డ్రోన్లు పట్టుబడ్డాయి రెండు వేల ఇరవై ఒకటిలో నూట నాలుగు డ్రోన్లు పట్టుబడగా రెండు వేల ఇరవైలో డెబ్బై ఏడు డ్రోన్లు సైనికులు చేతికి చిక్కాయి గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది మరిన్ని ఎక్కువ డ్రోన్లు పట్టుకున్నట్లు తెలుస్తోంది భారత్ పాక్ సరిహద్దు మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు ఉండగా ఈ డ్రోన్ ఘటనలు ఎక్కువగా పంజాబ్ సరిహద్దులోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది మరీ ముఖ్యంగా పది కిలోమీటర్ల బోర్డర్ పరిధిలోనే ఈ డ్రోన్ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి మూడేళ్లలో మొత్తం నాలుగు వందల తొంభై రెండు డ్రోన్ ఘటనలు జరగగా ఇందులో మూడు వందల అరవై తొమ్మిది డ్రోన్లు పంజాబ్ సరిహద్దుల దగ్గరే చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది దీంతో పాటు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల దగ్గర డెబ్బై ఐదు డ్రోన్లు రాజస్థాన్ దగ్గర నలభై డ్రోన్లు గుజరాత్ సరిహద్దుల్లో ఎనిమిది డ్రోన్లు పట్టుబడ్డాయి ఈ డ్రోన్ ఘటనలో ఎక్కువగా డ్రగ్ స్మగ్లింగ్ తో పాటు ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులు బుల్లెట్లు గ్రెనేట్లను సరిహద్దులు దాటిస్తున్నట్లు తెలుస్తోంది గతంలో ఉగ్రవాదులు నేరుగా సరిహద్దులు దాటి భారత్లోకి ప్రవేశించేవారు ఈ విధమైన స్మగ్లింగ్ ను నేరుగా ఉగ్రవాదులే సరిహద్దులు దాటించేసేవారు కానీ కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక సరిహద్దుల దగ్గర టెక్నాలజీ మరింత అభివృద్ధి చేశారు లేజర్ టెక్నాలజీ ఇన్ఫ్రాడర్ టెక్నాలజీ లాంటివి ఉపయోగించడంతో ఉగ్రవాదుల ఆట కట్టించారు దీంతో పాకిస్తాన్ సరికొత్త పంతాను అవలంబిస్తోంది కమర్షియల్ డ్రోన్ల సహాయంతో దేశంలోకి డ్రగ్స్ సరఫరా చేస్తోంది ఇటు సైన్యం కూడా వీటిని ఎదుర్కోవడానికి సిద్ధమవుతుంది ఇప్పటికే యాంటీ డ్రోన్ మిసైల్స్ టెక్నాలజీ భారత్ దగ్గర ఉంది కానీ ఇది అత్యాధునిక సైనిక యుఏవీల కోసం తయారు చేసింది వీటి మిసైల్స్ మెయింటెనెన్స్ కూడా భారీ ఖర్చుతో కూడుకున్నవి చిన్న డ్రోన్లను కూల్చడానికి వీటిని ఉపయోగిస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది అందుకే సైనికులు సాంప్రదాయక విధానంలో వీటిని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు డ్రోన్లను కూల్చడానికి కుక్కలు డేగలను ఉపయోగిస్తున్నారు ఇప్పటికే కొన్నిటికి ట్రైనింగ్ కూడా పూర్తయింది సరిహద్దుల దగ్గర కుక్కలు డేగలను గస్తీకి ఉపయోగించడం వల్ల సరిహద్దుల దగ్గర ఏవైనా డ్రోన్లు కనిపిస్తే కుక్కలు దగ్గర ఉన్న సైనిక పోస్టులకు సమాచారం అందిస్తాయి ఇక డేగలకు డ్రోన్లు కనబడగానే వెంటనే వెళ్లి కూల్చివేసేలా శిక్షణను ఇచ్చారు వీటితో తక్కువ ఖర్చులోనే ఎక్కువ డ్రోన్లను మట్టు పెట్టడంతో పాకిస్తాన్ ఆటలకు ఇక చెక్ పడబోతుంది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల నోటిఫికేషన్ల కోసం ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి అలాగే కమెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి